పెట్టలేనిది, అందరికీ ఒకేలా కనిపించేది. అందుకే గొప్పవారిని రత్నాలతో పోలుస్తారు. ఇక దేశానికి దశా దిశ చూపిన వారిని భారత రత్నాలు అని కూడా అంటారు. ఒక జీవితకాలంలో కొన్ని తరాలను ప్రభావితం చేసిన వారికి అంతటి ఉత్తమమైన గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఇక ఈ విషయానికి వస్తే తెలుగు వారిని అపరిమితంగా ఆకర్షించిన మహనీయులు మన తెలుగు వారిలో ఎందరో ఉన్నారు. రాజకీయ రంగంలో తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్ నుంచి మాజీ ప్రధాని పివి వరకు ఎందరో ఉన్నారు. వారిలో చాలా మంది నాయకులు తెలుగు జీవితాలను విశేషంగా ప్రభావితం చేశారు. ఆ కోవకు చెందిన వ్యక్తే మాజీ ప్రధాని పివి నరసింహారావు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తాజాగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. నిజానికి ఆయన దేశానికి 4 దశాబ్దాల పాటు ఎనలేని సేవ చేశారు. కానీ పివి తన గురించి తానుగా గొప్పగా చెప్పుకుని ప్రచారం పొందేవారు కాదు. అందుకే ఆయన జయంతి కూడా పెద్దగా ప్రచారంలో లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిగట్టుకుని మరీ తెలుగు టీవీ పివి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా చనిపోయిన 16 ఏళ్ల తర్వాత పివిని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదులు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరు నగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాలపమర్తి వెంకట నరసింహారావుకి మరణానంతరం భారతరత్న ఇవ్వాలని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పివి శతజయంతి ఉత్సవాల సందర్భంగానైనా భారతరత్న ఇవ్వాలని గుర్తు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని చిత్తరును ప్రతిష్ఠించాలన్నారు. అలాగే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారి పెట్టాలన్న తీర్మానానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. సభలో మిగిలిన సభ్యులు ఈ తీర్మానానికి మద్దతిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పివి తెలంగాణ ముద్దుబిడ్డ అన్నారు. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంది. ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్దిమందికే ఉంటుంది. ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు దక్కిందన్నారు సీఎం కేసీఆర్. పివికి దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ప్రణబ్ ముఖర్జీని ఆర్థిక మంత్రిని చేసిన ఘనత పివిదే అని గులాబీబాస్ అన్నారు. ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉండే ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకి ప్రధానమంత్రి కాగలిగేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా అరుదుగా లభించేటువంటి గొప్ప అవకాశం. అధ్యక్ష తన యొక్క వ్యక్తిగత ప్రతిభ ద్వారా, అకుండితమైనటువంటి దీక్ష ద్వారా ఒక మంచి కార్యసాధకుడిగా ప్రయత్నిస్తున్నటువంటి మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు, వారు చాలా పదవులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు. అవన్నీ తీర్మానంలో చెప్తాను.
కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం. వారికి లభించవలసినటువంటి మర్యాద కొత్త లభించడనే బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది అధ్యక్ష, ఆ వెలితి ఉంది, అందులో సందేహం లేదు. సరే, దానికి బాధ్యులు ఎవరు మంచివారు చెడ్డవారు ఆ మీమాంసలు నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ వారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం, టీవీ మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం, ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతి అధ్యక్ష. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. భారత పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెలంగాణ అస్తిత్వ పతాక, ఆత్మగౌరవ పతాక అయిన పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను సంవత్సరం కాలం పాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఒకవైపు తెలుగు తేజం పివి నరసింహారావు భారత అత్యున్నత పురస్కారానికి అర్హుడా కాదా అనే చర్చ కూడా జరుగుతున్నది. సొంత పార్టీ కాంగ్రెస్ పివి సేవలను గుర్తించేందుకు కూడా వెనుకాడిందనే విమర్శలున్నాయి. పివి చనిపోతే ఢిల్లీలో ధన సంస్కారాలు జరిపించేందుకు కూడా సోనియా గాంధీ ఆసక్తి చూపలేదు. నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు దహన సంస్కారాలను హైదరాబాద్ లోనే అధికారిక లాంఛనాలతో జరిపించాల్సి వచ్చింది. పివి సేవలు చిరస్మరణీయమే. ఆయనపై అనేక అవినీతి మరకలు ఉన్నాయి. సిబిఐ కేసులను ఎదుర్కొన్నారు. ఇంతవరకు సరే, పివిని తెలుగు ప్రజలే మర్చిపోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ పివికి భారతరత్న ఇవ్వాలనే నినాదాన్ని టేకాఫ్ చేసింది. శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. తెలుగువాడి ఘనకీర్తిని దేశం నలుదిశలా చాటడం ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టి రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశం మరో ఎత్తు. ఈ రెండు అంశాలను కేసీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ కు అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ తరం వారికి పివి గురించి అంతగా తెలియదు. పివి తెలంగాణకే కాకుండా ఈ దేశానికి ఏ విధమైన సేవలందించారు, భారతదేశ అభివృద్ధిలో పివి పాత్ర ఏమిటనే అంశంపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు యావత్ దేశానికి మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక పివికి భారతరత్న తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, దేశ ప్రధానిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా పివి నరసింహారావు దేశానికి చేసిన సేవల్ని ఆయన కొనియాడారు. సార్, లక్నేపల్లి గ్రామం నర్సపేట మండలం రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించినటువంటి పివి నరసింహారావు గారు ఆ తదుపరి చిన్నతనంలోనే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామానికి దత్తతకు వెళ్ళి అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు గారిగా వారు గుర్తింపు పొందారు అధ్యక్ష. ఆ తదుపరి సమయంలో వారు విద్యార్థి దశగా ఉండి కంక్లూడ్ చేస్తున్నాను సార్ రాష్ట్ర కాంగ్రెస్లో 1938లో చేరి వందే మాతరం గీతాన్ని, ఆనాటి నిజాం ప్రభుత్వం నిషేధించినటువంటి వందే మాతరం గీతాన్ని పాడి వారి స్వతంత్ర కాంక్షను వ్యక్తపరిచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాడు ఉన్నటువంటి మహానుభావులు శ్రీ రామానంద తీర్థ, బోరుగల రామకృష్ణారావు గారు, జమలాపురం కేశవరావు గారి నాయకత్వంలో పనిచేసి మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ ప్రాంత విమోచన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష. ఇటువంటి పివి గారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు పెద్ద ఎత్తున అమలు చేసి ఆ చేసే క్రమంలో చివరికి వారి
పదవిని కూడా కోల్పోయారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ మొక్కవాకుండా ఈ దేశంలో ఆ సంస్కరణ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ పోయారు. అందులో భాగంగానే వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని దేశ కేంద్ర మంత్రిగా కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా కానీ చేసి ఆ తదుపరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని ప్రధానిగా చేసి ఆ ప్రధాన పదవి ద్వారా ఈ దేశానికి ఒక గొప్ప పివి నరసింహారావు గారిని ఈ దేశానికి అందించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. అటువంటి కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని అభినందిస్తూ అంతటి గొప్ప నాయకుని ఈ దేశానికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పివి నరసింహారావు గారికి ఈ దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలకి వారు ఆరాధ్యుడు కాబట్టి మన ప్రాంతం నుంచి ఈ దేశానికి దేశ ప్రధానిగా నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని, ఇవ్వటం కోసం ఈ సభ చేసే తీర్మానాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి సిఎల్పిగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ తీర్మానాన్ని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకించింది. అసెంబ్లీలో పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమయంలో జరిగిన చర్చకు ఎంఐఎం గైర్హాజరైంది. పివికి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ఎంఐఎం తెలిపింది. అంతేకాదు, సభ నుండి వాకౌట్ చేసింది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. టీఆర్ఎస్ తీసుకున్న పలు కార్యక్రమాలకు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. కానీ పివి నరసింహారావు విషయంలో ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో పివి నరసింహారావుకు దేశానికి చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు. పివికి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పివికి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిన తీర్మానానికి మద్దతుగా ఇతర పక్షాలు కూడా మద్దతుగా మాట్లాడాయి. ఎంఐఎం మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో దీనిపై చర్చ సందర్భంగా ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలన్నారు. యుద్దంలో గెలిచిన వాడే చరిత్రను రాస్తారని ఒక సామెత ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందన్నారు. పీవీ ఒక్కరే కాదు, తెలంగాణకు సంబంధించిన ఎంతో మంది వైతాళికులు మరుగున పడ్డారని, వారిని గుర్తించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. పీవీ స్థాయికి తగ్గ విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటమని పీవీ చెప్పారని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మరణించి దాదాపు 16 ఏళ్లు గడిచాయి. అయితే ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ స్మరించుకుంటోంది. పివి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆయన కొనియాడారు. కాంగ్రెస్ లో ఆయన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. ఆయన నాయకత్వం పైన ప్రశంసలు కురిపించారు. ప్రధానిగా పీవీ సాధించిన విజయాలపై ఇద్దరు గాంధీలు వేర్లు వేరుగా ట్వీట్లు చేశారు. పీవీ దార్శనికతతో దేశం కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఆధునిక భారత్ రూపకల్పనలో ఎంతో ఉపయోగపడ్డాయని కొనియాడారు. అయితే ప్రధాని పదవితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడిగాను పీవీ పనిచేశారు. ఎప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం పీవీ సేవలను కొనియాడలేదు. ప్రధాన పదవి నుంచి అటు దిగిపోయిన తర్వాత ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మరణించి 15 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఆయన్ని ఎందుకు ప్రశంసిస్తోంది? కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంటే పీవీ అలాంటి ఇతర నాయకుల్ని సోనియాగాంధీ అసలు పట్టించుకునే ఉండరనే సంగతి తెలిసిందే. ఇక పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీ తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ కూడా పీవీ కార్డుతో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా తమ తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడు జయంతి లేదా వర్ధంతి సమయాల్లో ట్వీట్లు చేసే ఆనవాయితీ కాంగ్రెస్లో లేదు. దీన్ని అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
గుర్తింపు కోసం చేసే రాజకీయాలుగాను అభివర్ణించవచ్చు. పివి మరణించిన తర్వాత ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అవకాశవాద రాజకీయాల కారణంగానే మళ్లీ ఇప్పుడు ఆయన పేరు తెరమీదికి తెస్తున్నారు. ఆయన పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. పివి శత జయంతిని పురస్కరించుకుని ఏడాది మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు పత్రికల్లో ఆయన ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణ ముద్దుబిడ్డ, భారత్ కు గర్వకారణం లాంటి పదాలు ప్రకటనలో కనిపించాయి. పంతొమ్మిది జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయకముందు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగాను పివి పనిచేశారు. పివి జన్మస్థలం తెలంగాణ. ఆయన బ్రాహ్మణుడు. ఆయన ప్రశంసించడం ద్వారా ఇటు తెలంగాణ సెంటిమెంట్తో పాటు బ్రాహ్మణులను కేసీఆర్ బుజ్జగించాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలోనూ ఇవే లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అందుకే పివికి భారతరత్న ఇవ్వాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆంధ్ర తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇక్కడ పర్యటించేటప్పుడు తప్పకుండా వారు పీవీని స్మరించుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు లోక్సభ ఇటు శాసనసభ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికలకు పీవీతో ఎలాంటి సంబంధము లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అవకాశాన్ని కాంగ్రెస్ విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. విపక్షాలు పీవీపై ప్రేమ కురిపిస్తుండటంతో కాంగ్రెస్ కూడా తమ తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దిశగా ఇప్పటికే చీరలు మొదలెట్టింది. పీవీ శత జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. పీవీ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని లక్ష్యం. ఇక పీవీ శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం కనీవిని ఎరుగని స్థాయిలో నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేసింది. జూన్ 28 హైదరాబాద్లోని పీవీ జ్ఞానభూమిలో వేడుకలను ప్రారంభించారు. పీవీ శత జయంతి కోసం తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా ప్రాతినిధ్యం వహించిన పీవీ పట్ల కేసీఆర్ ఆసక్తికి కారణమేంటన్నది ఇప్పుడు చర్చగా మారింది. పీవీ తెలంగాణ టీవీ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ప్రజలకు తెలిసేలా పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఉత్సవాల నిర్వహణ కోసం కె కేశవరావు చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. అదే రోజు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహించారు. పీవీకి తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాలతో కూడా అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా అనేక మందితో సన్నిహిత సంబంధాలున్నాయి. అనేక మంది అనుచరులు, అభిమానులు, సహచరులు ఉన్నారు. విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలందించడంతో విదేశాలతోనూ అనుబంధం ఉంది. అందుకే పీవీ జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ తరహాలోనే హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. కేకే నేతృత్వంలోని కమిటీ రామేశ్వరం వెళ్లి పీవీ మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచనలు చేసింది. శత జయంతి వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడంతో పాటు 5 కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగలతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని పెట్టబోతున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించనున్నాయి. భారత పార్లమెంట్లో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని కోరబోతోంది. నేరుగా సీఎం కేసీఆర్ మోదీతో భేటీ కాబోతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలనుకుంటుంది. పీవీ గొప్ప సాహితీవేత్త, అనేక భాషలపై పట్టున్న పండితులు, అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ రాసిన పుస్తకాలను తిరిగి ముద్రించబోతున్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా హోర్డింగ్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో హోర్డింగ్లను ఏర్పాటు చేయే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కనీసం 100 చోట్ల హోర్డింగ్లను పెట్టనున్నారు.
పివి నరసింహారావు మరణించిన తర్వాత అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని ఆయన కుటుంబం కోరుకుంది. అంతకుముందు మరణించిన ప్రధానుల అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం, అక్కడ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడం సాధారణంగా జరిగేది. అయితే పివి అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో జరిగేలా ఆయన కుటుంబ సభ్యులను ఒప్పించారు అప్పటి ముఖ్యమంత్రి. ఢిల్లీ నుంచి పివి నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్నా అనుమతించలేదు. హుస్సేన్సాగర్ తీరంలో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. అయితే పివి అంత్యక్రియల నిర్వహణలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, భౌతిక కాయం సగమే కాలిందని అప్పటి ప్రభుత్వంపై విమర్శలొచ్చాయి. తన రాజనీతిజ్ఞతతో దేశ గతిని మార్చిన పివి విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. పివి విధానాలు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి రుచించేవి కాదు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన, దేశ ప్రధానిగా సేవలందించిన, ఆయనతో అంటిముట్టనట్టుగానే ఉండేవాళ్లు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ది ఇదే వాదన వినిపించింది. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ బిడ్డను గౌరవించుకుంటామంటూ ప్రకటించింది. సొంత రాష్ట్రంలో పీవీకి నిండైన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది. అందులో భాగంగానే శత జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించబోతోంది.